కరోనా వైరస్ ఫస్ట్ వేవ్లో ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రదేశాలు సైతం విలవెల్లాడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే చైనా నుంచి మరో కొత్త రకం వైరస్, అంటే కరోనా వైరస్ మాదిరే ఇది కూడా సెకండ్ వేవ్, కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమైనట్టు చైనా ప్రకటించింది. అక్కడ స్థానిక పత్రికలు కూడా ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ కేసులు, ఇప్పుడు సెకండ్ వేవ్లో ఉన్నటువంటి కరోనా వైరస్ కేసులు 1541 కేసులు ఇప్పుడు తమ వద్ద ఉన్నాయని బాహాటంగా ప్రకటించింది. అయితే ఇప్పటికే తొలి వేవ్లో ఉన్నటువంటి కరోనా వైరస్ COVID-19కి సంబంధించి పూర్తిగా మేము అదుపు చేయగలిగామని వుహాన్తో పాటు చైనాలో కూడా పూర్తిగా ఈ లాక్డౌన్లు కానీ ఇవన్నీ కూడా ఎత్తేసిన పరిస్థితి. అక్కడ ఫ్యాక్టరీలు మళ్ళీ తెరుచుకోవడం జరిగింది, సినిమా హాళ్ళు రద్దీగా ఉన్నాయి, అలాగే ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా మరోసారి యథావిధిగా వెళ్ళిపోయాయి. ట్రాన్స్పోర్ట్ కూడా పూర్తిగా సాధారణ స్థితికి వచ్చినటువంటి పరిస్థితి, కార్మికులు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవడం. అయితే ఇంకొక అడుగు ముందుకేసి చైనా మాస్కులను కూడా తొలగించొచ్చని అధికారికంగా ప్రకటించేసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరో బాంబు పేల్చింది చైనా. కరోనా నావెల్ కరోనా వైరస్ మాదిరిగానే మరో సెకండ్ వేవ్లో అసెంప్టమాటిక్ కరోనా వైరస్ అనేటటువంటిది ఒకటి హైడ్ ఏదైతే ఈ వైరస్ హైడ్గా ఉంటూ అందరి శరీరాల్లో చొచ్చుకుపోయేటటువంటి కరోనా వైరస్ ఒకటి వెలుగులోకి వచ్చిందని చైనా ప్రకటించింది. అయితే కరోనా వైరస్ COVID-19 టైప్లో ఈ దీనికి లక్షణాలు ఏవి కూడా బయటికి రాకుండా వైరస్ మాత్రం అంతటా కూడా చుట్టి వచ్చేటటువంటి పరిస్థితి. ఇది కూడా వేగంగా వ్యాప్తి చెందుతూ, అయితే లక్షణాలు బయటికి రావు కానీ టెస్ట్ చేస్తే కనుక పాజిటివ్ మాత్రం వస్తుందనేది చైనా ప్రభుత్వం చెప్తున్న మాట. అయితే ఇప్పటికే ఏదైతే కరోనా వైరస్ COVID-19 విజృంభణ వేళ అంటే ఫస్ట్ వేవ్లో ఇటువంటి కేసులు ఎటువంటి లక్షణాలు బయటికి రాకుండా ఎటువంటి బాధ అనేటటువంటిది పేషెంట్కి, ఏదే కరోనా వైరస్ బాధితుడికి ఎటువంటి బాధ కూడా ఉండదు. అయితే ఇటువంటి కేసులకు సంబంధించిన వారిని అందరినీ కూడా దాదాపుగా 40,000 మందికి పైగా వీరందరినీ కూడా డిశ్చార్జ్ చేసి వదిలేయటం జరిగింది. వీరికి కరోనా పాజిటివ్ వచ్చినా సరే వీరిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అదుపులోకి వచ్చిన తర్వాత చైనా ఈ అసెంప్టమాటిక్ లక్షణాలు ఉన్నటువంటి కరోనా వైరస్ అసెంప్టమాటిక్ లక్షణాలు ఉన్నటువంటి వీరందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చేర్చి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఎవరికైనా కూడా ఆల్రెడీ ఈ యొక్క వుహాన్లో జరిగినటువంటి సంఘటనను చూసుకున్నట్టయితే సెకండ్ వేవ్లో వచ్చినటువంటి కరోనా వైరస్ సెకండ్ వేవ్లో ఒక గాళ్ళకి ఇది వైరస్ అంటే వెంటనే ఆ ఇంట్లో నలుగురికి వ్యాపించడం జరిగింది. అయితే గాళ్ళతో పాటు ఆ నలుగురు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ లక్షణాలు మాత్రం బయటపడవు. ఆ COVID-19 పాజిటివ్ మాత్రం బయటికి రావడం జరుగుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ COVID-19కి సంబంధించి ఫస్ట్ వేవ్లో వచ్చినటువంటి కేసులకు సంబంధించి లక్షణాలు ఉన్నటువంటి వారిని క్వారంటైన్కి తరలించడం జరిగింది. ఇప్పుడు లక్షణాలు లేని వారికి కూడా ఇదే రావడంతో ఇది ఈ తొలుత వచ్చినటువంటి COVID-19 ఫస్ట్ వేవ్ని తట్టుకోవడమే ప్రపంచం ప్రాణం తల ప్రాణం తోక్కొచ్చినటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్లో అసెప్టమాటిక్ సిస్టంలో ఏదైతే లక్షణాలు హైడ్ చేసుకుంటూ లక్షణాలు బయటికి కనపడకుండా లోనలోనే దాడి చేసేటటువంటి కరోనా వైరస్ అనేటటువంటిది రెండో రకం ఇప్పుడు ప్రపంచం మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని చైనా ప్రకటించింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఇప్పుడు మామూలుగా కరోనా వైరస్ కట్టడికి మార్గాలు ప్రతి దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఇప్పటికే తమ వద్ద అసెప్టమాటిక్ కరోనా వైరస్ సంబంధించి 1541 కేసులు ఉన్నాయని చెప్పేసి మరో బాంబు పేల్చింది ప్రపంచవ్యాప్తంగా. దీంతో ఈ సంఘటన ఇప్పటికే కరోనా వైరస్ ఫస్ట్ వేవ్లో ఉన్నటువంటి వీటి నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేస్తున్న దేశాలు మరో రెండో రకానికి చెందినటువంటి లక్షణాలు ఏదైతే అసెప్టమాటిక్ కరోనా వైరస్ సంబంధించిన విషయం గుండె గుబేలు అనిపిస్తోంది.